ఇక ఆదిత్య అలైకే ఫోటో చూస్తూ ఎన్ని రోజులైనా సరే నేను నిన్ను మర్చిపోలేను అలైకే, నేను ఎవరిని పెళ్లి చేసుకున్నా నా మనసులో నీ స్థానం ఎప్పటికీ అలానే ఉంటుందని చెప్పి అలైకే ఫోటో చూస్తూ ఇక డైరీలో పెట్టేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంతలో కుట్టి వచ్చి ఏంటి ఇవన్నీ పడిపోయాయి అని చెప్పేసి ఆ డైరీస్ తీసి చూస్తూ ఉండగా డైరీ నుంచి ఫోటో అయితే పడుతుంది. ఎవరిది ఫోటో, ఫోటోలాగా ఉంది అని చెప్పి ఓపెన్ చేసి చూడడంతో అలైకే ఫోటో అయితే కనిపిస్తుంది. ఎవరి అమ్మాయి, ఈ అమ్మాయి ఫోటో ఆదిత్య బాబు డైరీలో ఎందుకు ఉంది అని చెప్పేసి ఆలోచిస్తూ ఉండగా ఇంతలో ఆదిత్య అయితే వస్తాడు. ఏంటి ఇది, ఏం చేస్తున్నావు నువ్వు అని చెప్పేసి అనగానే, ఏం లేదు ఆదిత్య బాబు, ఈ డైరీలోంచి ఫోటో పడింది చూస్తున్నాను అని చెప్పగానే, ఇక ఆదిత్య ఇంకొక పర్సనల్ విషయాలు తీసి చూడకూడదని తెలియదా నీకు, నువ్వు చదువుకోలేదా అని చెప్పేసి కోపంగా అంటూ ఉంటాడు ఆదిత్య. ఇక ఆనంది, అది కాదు ఆదిత్య బాబు, ఇవి పడిపోయాయి సర్దుదామని తీశానంతే అని చెప్పగానే, ఇంక అక్కడ పెట్టు అని చెప్పేసి అనగానే, ఇక ఆదిత్య చెప్పేసరికి ఇక ఆనంది అవన్నీ పెట్టేసి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. ఏమైంది ఆదిత్య బాబుకి, ఎందుకు ఇంత కోపంగా ఉన్నారు ఈరోజు అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఆనంది. ఇక్కడితో కట్ చేస్తే జ్యోతమ్మ సూర్యబాబు బయటికైతే వెళ్తూ ఉంటారు పని మీద. ఇక వెళ్తూ ఉండగా దారిలో ఒక అతను వచ్చి కారు కింద పడిపోతుంటాడు. ఇక అతను పడిపోగానే వెంటనే కారు ఆపి కిందికి దిగుతారు జ్యోతమ్మ సూర్యబాబు. ఇక అతన్ని తరుముకుంటూ కొంతమంది వస్తూ ఉంటారు. ఇక అక్కడ స్వామీజీ పడిపోవడంతో సూర్యబాబు వెళ్ళి వెళ్ళి లేపుతూ ఉంటాడు. ఏమైంది, ఎందుకు ఇలా, ఎందుకు ఈయన వెంట పడుతున్నారు అని చెప్పగానే, నీకు తెలియదమ్మా, ఈయన వచ్చిన వాళ్ళకి అందరికీ దొంగవన్నీ చెప్పేసి డబ్బులు తీసుకుంటారు, ఈయన చెప్పేవన్నీ అబద్ధాలే, ఈయన చెప్పే వింటే అందరూ నాశనం అయిపోవాల్సిందే అని చెప్పేసి అతన్ని కొడుతూ ఉండగా, ఆగండి ఆగండి, ఎందుకు అలా కొడుతున్నారు అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఆయన పొట్ట కోసం ఆయన ఏదో చేశారు, ఆయన మాటలు నమ్మడం మీ తప్పు, నమ్మేవారు ఉన్నంత వరకు మోసం చేసేవాళ్ళు ఇలా ఉండనే ఉంటారు, వెళ్ళిపోండి ఇక్కడ నుంచి అని చెప్పేసి జ్యోతమ్మ అనగానే ఇంకా అందరూ అక్కడ నుంచి అయితే వెళ్ళిపోతారు. ఇక జ్యోతమ్మని చూసిన స్వామీజీ ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఇదేంటి, అంతకుముందు ఈవిడ గురించే కదా నేను ఒక అమ్మాయికి అబద్ధం చెప్పాను అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు స్వామీజీ. ఇక జ్యోతమ్మ, ఏంటండి ఎందుకు అలా చూస్తున్నారు అని చెప్పేసంగానే, అమ్మ నన్ను క్షమించమ్మా, ఈరోజు నువ్వు నన్ను కాపాడావు, నువ్వు కాపాడకపోయింటే వాళ్ళను చంపేసేవాళ్ళు అని చెప్పి స్వామీజీ అంటూ ఉంటాడు. ఏమైందండి అని చెప్పేసి అనగానే, నీ విషయంలో నేను ఒక పొరపాటు చేశానమ్మా అని చెప్పేసి అనగానే, ఏంటండి ఆ పొరపాటు, ఏమైంది అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది జ్యోతి. ఇక నిన్ను నీ గురించి మాట ఒక అమ్మాయి నా దగ్గరికి వచ్చిందమ్మా, ఆ అమ్మాయితో నాకు కొంతమంది డబ్బులు ఇచ్చి అబద్ధం చెప్పించారు, నీ ఇంట్లో ఉన్న కూతురు నీ కూతురు జీవన కాదు, నీ కూతురు జీవన వేరే ఉంది, నువ్వు నీ కూతురు నీ దగ్గరికి వస్తే చనిపోతుందని చెప్పి ఆ అమ్మాయికి చెప్పించడం వల్ల ఆ అమ్మాయి ఇంకొక జీవనం తీసుకొచ్చి నీ దగ్గర పెట్టిందమ్మా, ఆ అమ్మాయే నీ కూతురు అని చెప్పేసి అనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది జీవన. ఏం మాట్లాడుతున్నారు స్వామీజీ మీరు అని చెప్పేసి అనగానే, అవునమ్మా మీ ఇంట్లో ఉన్న వాళ్ళే నాకు డబ్బులు ఇచ్చి ఆ అమ్మాయితో ఇలా చెప్పించారు, ఇప్పుడున్న ఆ అమ్మాయి జీవన నీ కూతురు కాదు, కేవలం ఆస్తి కోసమే అలా నాటకం ఆడించారు అని చెప్పేసి స్వామీజీ అనేసరికి సూర్యబాబు జ్యోతమ్మ ఒక్కసారిగా షాక్ అవుతారు. ఏంటండి మేము మాట్లాడుతుంది డబ్బు కోసం ఎంత పనైనా చేస్తారా అని చెప్పేసి అంటూ ఉంటుంది జ్యోతమ్మ. క్షమించమ్మా, నువ్వు ఇంత మంచిదని అని తెలియదు, నిన్ను అలాగే నీ కూతుర్ని దూరం చేశాను, ఆ అమ్మాయి నీ సొంత కూతురు, నువ్వు బాగుండరని చెప్పి నీ కోసం నటించడానికి ఇంకొక అమ్మాయిని తీసుకొచ్చింది, ఆ అమ్మాయే జీవన, అసలు తను జీవనే కాదు అని చెప్పేసి స్వామీజీ అనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది జ్యోతమ్మ. ఇక ఇంతకీ డబ్బు ఇచ్చి నటించమని చెప్పింది ఎవరండి అని చెప్పేసి అనగానే, ఇంకెవరు మీ చిన్నత్త ఆవిడే ఇక ఈ అమ్మాయికి తీసుకొచ్చి నటించమని చెప్పారు, కేవలం ఆస్తి కోసమే ఆ అమ్మాయిని తీసుకొచ్చారు, అసలు ఆ అమ్మాయి నీ కూతురు జీవనే కాదు అని చెప్పేసి అనగానే ఇక జ్యోతమ్మ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఎందుకు ఇదంతా చేస్తున్నారు, మనుషులు ఏంటి ఇండి ఇలా ఉన్నారు అని చెప్పి సూర్యబాబుతో మాట్లాడుతూ ఉంటుంది. సరే ఇప్పుడు మన కూతురు ఎవరో మనం తెలుసుకోవాలి, పద జ్యోతి మనం ఇంటికి వెళ్ళి తెలుసుకుందాము అని చెప్పేసి అంటూ ఉంటాడు సూర్యబాబు. ఇక జ్యోతమ్మ సూర్యబాబు హడావుడిగా ఇంటికైతే బయలుదేరతారు. రాబో ఎపిసోడ్ ఇలాగే ఉండబోతుంది ఫ్రెండ్స్. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.